పాలకులు నిరంకుశంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడల్లా ప్రజాపక్షం వహించిన మహనీయుడు రామోజీరావు అని ప్రముఖులు స్మరించుకున్నారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు సినీ రాజకీయ ప్రముఖులు సహా రామోజీరావు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సినీ నటులు మురళీమోహన్, సుమన్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సహా పలువురు పాల్గొన్నారు. సమయపాలన, క్రమశిక్షణతో, సామాన్యునిగా అసామాన్య విజయాలతో రామోజీరావు ఎందరికో మార్గదర్శిగా నిలిచారని వక్తలు కొనియాడారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తరచుగా వారి దగ్గరికి వెళ్లి పక్కన ఉండే ఈనాడు బిల్డింగ్లో వారితో సమయం గడిపి అనేక విషయాలపైన చర్చించుకునే అవకాశం, అనేక విషయాలు తరికించుకునే అవకాశం నాకు లభించింది. దానివల్ల నేను జీవితంలో ఎంతో లాభపడ్డానని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. శ్రీ రామోజీరావు గారు జర్నలిస్టుల ఫ్యాక్టరీ అని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటని చెప్పుకునే మీడియాను ప్రజలకు అత్యంత చేరువ చేయడంలో ఈనాడు ఈటీవీ సారథిగా శ్రీ రామోజీరావు గారు చేసిన కృషి అనన్య సామాన్యం. మీరెవరి పక్షమని శ్రీ రామోజీరావు గారిని అడిగితే చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ నాతో నేను ప్రజల పక్షం అని చెప్పాడు. వారి జీవితాంతం ఆఖరు శ్వాస వరకు ప్రజాపక్షమే వహించారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చినప్పుడల్లా, నేతలు నిరంకుశ ధోరణిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడల్లా ప్రజాపక్షాన్ని నిలబడి ధైర్యంగా ఆ నిలబడినట్టు దీశాది శ్రీ రామోజీరావు గారు. ఈ యొక్క తెలుగు జాతికే కాకుండా భారత జాతికి కూడా మార్గదర్శకుడిగా ఈనాడు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఏ పని అయినా సరే, స్థాపించినటువంటి ఏ సంస్థ అయినా సరే నెంబర్ వన్గా ఉండాలనేది ఆయన కోరిక. నెంబర్ టూ ఆయనకి ఇష్టం ఉండదు. నేను సామాన్య రైతు కుటుంబంలో ఉంటే 1982లోనే నా పేరును గుర్తించి పూజ్యులు ఎన్టీ రామారావు గారికి ఇవ్వటం నాకు కూడా తెలీదు. నేను గెలిచిన తర్వాత వెళ్ళి కలిస్తే నీ పేరు నేనే పంపించాను నాగేశ్వరరావు అని చెప్పారు. 43 సంవత్సరాలుగా ఆయన చెప్పినటువంటి మొదటి మాట, నీతిగా నిబద్ధతగా రాజకీయాలు చేయండి, జీవితంలో మీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పారు. అదే పద్ధతిలో ఆయన మాటకు అనుగుణంగా ఆనాటి పూజ్యులు ఎన్టీ రామారావు గారి బాటలో నాకు 43 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండే అవకాశం వచ్చింది. ఒకసారి అమెరికాలో తానా మహాసభలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరూ కలిసి ఒకసారి వచ్చి రామోజీరావు గారి దగ్గరికి, సార్ మీరు ఎప్పుడూ రాలేదు మా దగ్గరికి, ఒక్కసారి రండి, మా తానాకి కీనోట్ స్పీకర్కి మీరు రావండి అని పిలిస్తే ఆయన యాక్సెప్ట్ చేసి వచ్చారు. అప్పుడు మేము కూడా వెళ్ళాం. నేను నిష్కర్షగా మిమ్మల్ని పొగట్టడం కోసం అలా విమర్శించడానికి కూడా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి, మీలో చాలామంది డాక్టర్లు ఉన్నారు, నేను ఒక పేషెంట్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను, మీ డాక్టర్లందరూ గారు అతను పరీక్ష చేసి అతను కులమేమిటో ఏమేమిటో అనేది మీరు కనుక తేల్చి చెప్పేటట్లయితే నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒప్పుకుంటాను. మనం అనే దాంట్లో కులం అనేది ఉండకూడదు, కులం మతం అనేది ఉండకూడదు. అందరూ కూడా కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలి అని కొనుక్కునేటటువంటి విధానం ఉండాలి తప్ప, మీరు కూడా ఇంత చదువుకున్న వాళ్ళ ఇక్కడ కూడా మీరు కులాలు ఇలాలని పోట్లాడుకుంటే ఎలా అని చెప్పి హెచ్చరిక కూడా చేశారు ఆయన. అలాంటి వ్యక్తి నిష్కర్షగా చెప్పదలుచుకున్న దాన్ని వాళ్ళు బాధపడతారేమో, చెప్పొచ్చో లేదో అనేటువంటి మొహం ఆడబట్టడం లేదు, లేకుండా చెప్పదలుచుకుని క్లియర్గా చెప్పేటటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. మోడీ గారు భారతదేశంలో ఉన్న ద్వితీయ ఉత్తమ అవార్డు పద్మవిభూషణ్ కూడా వారిని ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఈ సభాముఖంగా నేను మీ తరఫున, నా తరఫున, మనందరి తరఫున కోరేది, ఆయనకి భారతరత్న అనే అవార్డు ఇస్తే చాలా బాగుంటుంది, చాలా యాప్ట్గా ఉంటుంది అని కోరుకుంటూ, అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యులకి, ఆత్మీయులకి అందరికీ కూడా నా సానుభూతి తెలియజేస్తాను.